నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే జయలక్ష్మి. శ్రీనివాస్ గారు, నార్మల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలండి? ఏ జాబ్స్ ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి? అంటే ఎక్కువ ఒకసారి గ్రాడ్యుయేషన్ అయిపోయాక వివిధ అంటే పబ్లిక్ సెక్టార్స్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు, అలా చాలా జాబ్స్ ఉంటాయండి. ముఖ్యంగా మీరు ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే ఒక స్టాఫ్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ అంటాం, లేకపోతే బ్యాంకు జాబ్స్ ఎక్కువ మనకంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఉండే జాబ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే కొన్ని జాబ్స్ ఏంటంటే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉండదు. సో ఇట్లాంటి జాబ్స్కి ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఒక పని చేద్దామండి, ఈరోజు స్టాఫ్ సెలక్షన్ గురించి మాట్లాడుకుందాం. దీనికి అసలు ఎలాగో, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టూడెంట్స్ ఏ విధంగా మార్కులు తెచ్చుకోవాలి, తప్పకుండా ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, తప్పకుండా. అంటే ముఖ్యంగా విద్యార్థులు మనకి ఇప్పుడు చూస్తే, మనం గ్రాడ్యుయేషన్ చూసామనుకోండి, మనకి ఎక్కువ మంది ఈ సమాజంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్సే ఎక్కువ మంది ఉంటారు. ఇంజనీరింగ్ కాకుండా ఇటు బీఎస్సీ కావచ్చు, బీఎస్సీలో ఇటు న్యాచురల్ సైన్సా లేకపోతే ఫిజికల్ సైన్సా లేకపోతే బీఏ బీకామ్ అన్ని గ్రాడ్యుయేషన్ తీసుకున్నట్టయితే వీళ్ళందరికీ ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులకు వెళ్ళడానికి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఇందులో మనం ఏ గ్రాడ్యుయేషన్ చదివినా ఈ ఎగ్జామ్లో వచ్చే సిలబస్ అనేది పేపర్లు ఏముంటాయనేది ఒక ఇంగ్లీష్ మీద ఒక పేపర్ ఉంటుంది, లేకపోతే ఒక మ్యాథమెటిక్స్, లేకపోతే ఒక రీజనింగ్, ఒక జనరల్ అవేర్నెస్, అలా పేపర్స్ ఉంటాయి. సో అంటే ముఖ్యంగా మీ డొమైన్ ఏదైనా అంటే బీఏ కానీ బీకామ్ కానీ ఏదైనా సరే మనం పోటీ పడచ్చు దీనికి. అరే నేను ఇంజనీరింగ్ చేయలేదు, దీనికి రాలేదు లేకపోతే అనే అవసరం లేదండి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే క్లాస్ 10th వరకు ఈరోజు ఏ బోర్డు సిలబస్ తీసుకున్నా, స్టేట్ అయినా సెంట్రల్ సిబిఎస్ఈ అయినా ఐసిఎస్ అయినా ఏది తీసుకున్నా 10th క్లాస్ వరకు చాలా ముఖ్యమైన ఇన్పుట్స్ ఒక స్టేజ్ వరకు ఇచ్చేస్తారండి. సో ఎస్ఎస్సి కూడా ఏంటంటే విద్యార్థికి ఆ స్థాయిలోనే ఉంటాయి క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్ తీసుకున్నట్లయితే ఒక రిటర్న్ ఎగ్జామే ఒక 2 స్టేజ్ల్లో ఉంటుందండి. Tier 1 అంటాం, Tier 2 అంటాం. ఇది అయిపోయాక మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు కొంచెం ఇంటర్వ్యూస్ అయి ఉండేవి, ఇప్పుడు అవి తీసేసి మళ్ళీ ఒక డిస్క్రిప్టివ్ పేపర్ పెట్టడం జరిగింది. సో Tier 1 అనే దాంట్లో 4 సబ్జెక్టులు ఉంటాయండి. ముఖ్యంగా అక్కడ ఏంటంటే మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, రీజనింగ్ అండి. ఇక్కడ మనం అన్నీ గమనిస్తే మ్యాథమెటిక్స్ ఎక్కడో దగ్గర క్లాస్లో వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది రెగ్యులర్గా, ఈ రీజనింగ్ అనేది ఒక సబ్జెక్ట్గా అంటే తర్కం అంటాం అన్నమాట మన తెలుగులో. ఈ రీజనింగ్ అనేది ఒక సెపరేట్గా సబ్జెక్ట్గా మన క్లాసెస్లో లేదు. లేదండి, ఏ గ్రాడ్యుయేషన్ చదివినా వాళ్ళకి రీజనింగ్ కొత్త పేపరే, అందులో అనుమానం లేదు. అలాగే జనరల్ నాలెడ్జి కరెంట్ అఫైర్స్ అంటారా, జనరల్ నాలెడ్జ్ మనం 10th క్లాస్ వరకు చదివిన దాంట్లో అవంతా కవర్ అవుతూ ఉంటుంది. కంట్రీస్ ఆ క్యాపిటల్స్ లేకపోతే డిసీజెస్, అది ఏ సబ్జెక్ట్ సైన్సా లేకపోతే అంతా కవర్ అవుతుంది. తర్వాత ఎప్పటికప్పుడు మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. అయితే కొత్త సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్. ఈ రీజనింగ్ అనేది ఎవరు విడిగా చదవరు. సో ఇక్కడ Tier 1లో ఈ 4 సబ్జెక్టులు ఉంటాయి. సో ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా మ్యాథమెటిక్స్ కూడా ఏంటంటే అండి స్టాఫ్ సెలక్షన్లో చాలా ప్రత్యేకత ఏంటంటే మిగిలిన గవర్నమెంట్ జాబ్స్లో మీకు వ్యాపార గణితం అంటే అది ఉంటే సరిపోద్ది, అంటే అర్థమెటిక్ అంటాం. ఇక్కడ దాంతోపాటుగా స్టూడెంట్కి జామెట్రీ ట్రిగ్నామెట్రీ కూడా కావాలి. సో అది కూడా 10th క్లాస్ లెవెల్సే ఉంటాయండి ఉండడం సబ్జెక్ట్. సో అంటే బీఏ చదివిన వాళ్ళు కూడా 10th నుంచి వచ్చిన వాళ్ళే, బీకాన్ చదివిన నుంచి వచ్చిన వాళ్ళు కూడా 10th నుంచి వచ్చిన వాళ్ళే, కొద్ది రోజులు దూరం అయ్యారంతే దానికి. సో అందుకని ఎప్పుడైనా సరే స్టాఫ్ సెలక్షన్కి వెళ్ళాలంటే సాధారణంగా మేము గైడ్ చేసేది ఏంటంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగానే చాలా అంటే వాళ్ళకి రోజు కాలేజ్ నుంచి వచ్చాక చాలా సమయం ఖాళీగా ఉంటుందండి. రోజులో కనీసం 2-3 గంటలు వాళ్ళకి ఫ్రీ టైం ఉంటుంది. సో నేనేం చెప్తానంటే ఎవరికన్నా వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి ఫోకస్ చేసుకోమంట. టైం ఇంటికి వచ్చారు ఫ్రీగా ఉంది, ఇంగ్లీష్ ఒక గ్రామర్ బుక్ తీసుకోమంట, ఏదో ఒకటి వాళ్ళ స్టాండర్డ్ బుక్ ఏదైతే అది తీసుకొని కొంచెం బేసిక్ గ్రామర్ అంతా ఒకసారి రివైజ్ చేసుకుంటా, ఆ కంటెంట్ చదువుకుంటా అంటాం. లేకపోతే చదవాలనిపించలేదు, 10th క్లాస్ వరకు ఉండే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్సా లేకపోతే ఎస్ఎస్సికి సంబంధించిన బుక్స్ ఏమైనా మార్కెట్లో దొరికితేవా తీసుకొని రెగ్యులర్గా చేసుకోవచ్చు. మార్కెట్లో అందుబాటులో ఉన్నాయండి, చాలా అందుబాటులో ఉన్నాయండి, చాలా వివిధ రకాల కంపెనీలు. అంటే మనం అంటే ఆల్మోస్ట్ దీనిలో ఎస్ఎస్సికి అంటే మనం ఒక పబ్లిషర్ నేమ్ చెప్పలేము. ఓకే, కాకపోతే ఏంటంటే బేసిక్గా ఒకటి కాదు ఒక 2-3 బుక్లు పేర్లు చెప్తే తప్పకుండా చదివే పిల్లలకి వాళ్ళకి కొంచెం ఈజీ ఉంటుంది. అలా అయితే మనం మ్యాథమెటిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఒకటి బేసిక్గా ఏంటంటే ఏ బుక్స్ కొనాలన్నా
వాళ్ళు 7th నుంచి 10th వరకు ఉన్నటువంటి స్టేట్ సిలబస్ ఆ సిబిఎస్ఈ బుక్స్ తీసుకొని మ్యాథ్స్ చేసుకుంటాం ఒకటండి. ఇక ప్రాక్టీస్ కోసం మీరు అన్నట్టుగా అంటే అక్కడ వాళ్ళ పరీక్షా విధానం ఎలా ఉంటుందంటే 7th to 10th వాళ్ళు ఏదో ఒక డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఇచ్చి రాయడం అలా ఉంటుంది. ఆబ్జెక్టివ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉండవు, అంటే కంటెంట్ అయితే దాని నుంచే తీసుకుంటారండి ఎవరైనా సరే. సో దీనికి ఏంటంటే ముఖ్యంగా ఈ కిరణ్స్ అర్థమెటిక్ అని ఒక బుక్ ఉంటుందన్నమాట. సో అది ఒకటి లీడింగ్ పబ్లికేషన్. వాళ్ళు ఏంటంటే గడిచిన ఒక 20 సంవత్సరాల పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. ముందు వాళ్ళకి ప్యాటర్న్ తెలుస్తుంది, ప్యాటర్న్ తెలుస్తుంది. అలాగే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది, అది అది కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. దీంతో పాటుగా మీకు ఇంకా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ అని అది ఒక రాజేష్ వర్మ అని, అది అర్హంత్ పబ్లికేషన్ వాళ్ళది, అదో పుస్తకం ఉంటుంది. సూపర్. అయితే ఇక్కడ పర్టికులర్గా స్టూడెంట్కి కొంత మ్యాథ్స్ మీద నాలెడ్జ్ బాగుందనుకోండి, డైరెక్ట్ ఆర్ఎస్ అగర్వాల్తో వెళ్ళిపోవచ్చు, కిరణ్తో వెళ్ళిపోవచ్చు. కొంచెం బేసిక్ నాలెడ్జ్ రివైజ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా తీసుకోవాలనుకోండి, అప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ బై రాజేష్ వర్మ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ కంటెంట్ ఇచ్చి ఇప్పుడు మీరు చెప్పిన ఆథర్స్ అన్ని కూడా మ్యాథ్స్కి సంబంధించండి. సో అప్పుడు ఈ ఎవరైతే బీఏ బీకామ్ నుంచి వచ్చారో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇనీషియల్గా అన్ని కావాలి కాబట్టి ఇట్లాంటి బుక్స్ తీసుకుంటే, రాజేష్ వర్మ లాంటి బుక్ తీసుకుంటే వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుంది. కొంచెం మళ్ళీ చదువుకొని నెంబర్ సిస్టమ్ దగ్గర నుంచి చిన్న చిన్న డెసిమల్స్ ఫ్రాక్షన్ దగ్గర నుంచి కూడా ఓ సిస్టమేటిక్ ఆర్డర్లో ఉంటుంది. సో అది ఆ మ్యాథమెటిక్స్ వరకు ఏంటంటే చదువుకుంటూ వాళ్ళు రెగ్యులర్గా ఒక నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఏదేమైనా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కొంచెం ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తే ఇది బాగుంటుందండి. సూపర్. చాలా బాగుంటుంది, అంటే ఒక డిగ్రీ అయ్యేటప్పటికి నెక్స్ట్ అటెంప్ట్లో ఉద్యోగం కొట్టే అంత శక్తి వస్తుందండి విద్యార్థికి. అంటే మనం సాధారణంగా ఏంటంటే వేరే డిస్టర్బెన్సెస్ ఏదో ఒక మొబైలో లేకపోతే ఇంటికి వచ్చే గేమ్స్ దీంతో టైం పోతుందన్నమాట. అంటే సింపుల్ ఇదండి, ఒక ఒక మనిషి రోజుకి ఒక 2 గంటల సమయాన్ని చాలా ఈజీగా డిగ్రీ స్టూడెంట్ అయితే ఇంజనీరింగ్ అని ఏ డిగ్రీ అని రోజుకి 2 గంటలు ఇట్లాంటి దాన్ని ప్రిపరేషన్ పెట్టుకోవచ్చండి. మనం అలా చూసినట్టయితే సంవత్సరంలో 365 రోజులు ఇప్పుడు 300 రోజులే మీరు కష్టపడిన 600 గంటలు ఉంటాయి, అలా 3 ఏళ్ళు అంటే 1800 గంటలు. ఈవేళ డిగ్రీ అయిపోయాక ప్రభుత్వ ఉద్యోగాలు ట్రై చేసే వాళ్ళు గట్టిగా 600 గంటలు చదువుతారు కొడతారు. మీరు 1800 గంటలు చదివితే మీకు కావలసిన పోస్టింగ్ కూడా మీకు ఏ డిపార్ట్మెంట్ కావాలో కూడా వచ్చేలాగా అంత బాగా ప్రిపేర్ అవ్వచ్చండి. టైం మన చేతిలో ఉంది ప్రాక్టీస్. అలాగే 20 ఇయర్స్ పేపర్స్ అని చెప్పాను నేను, 20 ఇయర్స్ చేశారనుకోండి మీకు ఓరియంటేషన్ తెలుస్తుంది ఎగ్జామ్ ఎలా ఉంటుంది. ఆ పేపర్స్ చేసేటప్పుడు ఏం చెప్తాం అంటే టైం పెట్టుకోమంటాం, టైమర్ పెట్టుకోమంటాం స్టూడెంట్స్ని. అంటే ఇక్కడ మనం ఇచ్చిన టైంలో అన్ని చేయగలగాలి, కరెక్ట్గా చేయగలగాలి. సో ఎక్కువ రిపీటెడ్గా చేయడం వల్ల ఏమవుతుందంటే క్వశ్చన్ చూడగానే వెంటనే ఆన్సర్ చేసేటువంటి శక్తి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంగ్లీషు మనం మ్యాథమెటిక్స్ వరకు మనం ఈ పర్టికులర్గా ఈ ఒక్క ఎగ్జామ్కి ఏంటంటే కొంత ట్రిగ్నామెట్రీ జామెట్రీ కూడా 50% ఉంటుందండి. అందువల్ల మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఎస్ఎస్సి ప్రిపరేషన్కి ఈ 2 కంటెంట్స్ కంపల్సరీగా స్టూడెంట్ రీజనింగ్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? రీజనింగ్ ఏంటంటే మనం ఫస్ట్ నుంచి మనం బేసిక్గా దాని మీద ఎక్కువ ఒక సబ్జెక్ట్గా లేదు కాబట్టి రీజనింగ్కి కూడా కొన్ని మంచి బుక్స్ ఉన్నాయండి. అంటే రీజనింగ్ అంటే ఏం లేదండి, సింపుల్ అన్నమాట. ఇప్పుడు మీరున్నారు ఫ్యామిలీలో ఒక 5-6 గుని కూర్చోబెట్టాం వరుసలో, ఏ బీకేమో మదర్ అవుతుంది, బీకి సి తమ్ముడు అవుతాడు ఇచ్చి అలా అల్టిమేట్గా అలా రీజనింగ్ అంటే అంతే, అదొకటి. లేకపోతే డైరెక్షన్ సంబంధించి జస్ట్ లాజిక్తో లాజిక్ అనమాట అండి. అలాగే లేకపోతే కొద్ది మంది లైన్లో నుంచి ఉన్నారు, నువ్వు ఫస్ట్ నుంచి నీ ప్లేస్ ఎంత, లాస్ట్ నుంచి ఎంత నీ ప్లేస్, లేకపోతే ఒక సర్క్యులర్ మోషన్ ప్లేస్ వాళ్ళు కూర్చునే ఈ ప్లేసెస్ మీద అనమాట. అలాగే కొంత ఎనాలజీస్ అంటే ఒక 2 సెట్లు ఇస్తాం, ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఒక రిలేషన్ ఉంది, థర్డ్ దానికి ఫోర్త్ ఏది మ్యాచ్ అవుతుంది, ఇలా ఏంటంటే ఇందులో ఒక 12-13 విభాగాలు ఉంటాయండి. అలాగే నెంబర్ సిరీస్ ఇస్తాం, కొన్ని నెంబర్స్ వరుసగా ఇస్తాం, నెంబర్ మిస్ చేస్తాం, మిస్సింగ్ ప్లేస్ లేండి. ఇవన్నీ ఏంటంటే బేసిక్గా స్టూడెంట్కి లాజికల్గా ఉండేటువంటి శక్తి బాగుంటే తొందరగా వస్తుంది, లేకపోతే కొంచెం ఎక్కువ సమయాన్ని పెట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ లాజిక్ ఏంటంటే ఎందుకు నేర్చుకోమంటాం అంటే పిల్లల్ని ఒకటి ఉద్యోగం చేయడానికి, 2 సమాజంలో బ్రతకడానికి ఆ మినిమం లాజిక్ కావాలండి. రేపు పొద్దున్న మీకు ఏదో కష్టం వస్తుంది, మీకు మీ బ్రెయిన్కి ఏంటంటే థాట్ ప్రాసెస్ అలవాటు చేసినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనకు అప్పుడే తెలియాలి ఇమీడియట్గా ఎలా బయటపడాలో. సో లాజిక్ ఎలా ఉపయోగపడుతుంది అంటే లైఫ్లో ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది, 2 మనిషి బ్రతకడానికి ఉపయోగపడుతుంది. బాగా చెప్పారండి. తర్వాత ఈ లాజిక్ కూడా ఏంటంటే ఇప్పుడు లాజిక్ కూడా మంచి బుక్సే ఉన్నాయి. ఇప్పుడు మనకు అసలు క్లాస్ ఫస్ట్ నుంచి కూడా మన హైదరాబాద్లోనే ఒక బిఎంఈ అకాడమీ అని ఉంది, వాళ్ళైతే 1వ తరగతి స్టూడెంట్కి కూడా లాజిక్స్ నేర్పిస్తున్నారు, లాజిక్ బుక్స్ రిలీజ్ చేశారండి, రీజనింగ్ ట్రైనర్ ప్లస్ అని. అలాగే వేరు వేరు కంపెనీలు ఇంకా కొన్ని కంపెనీస్ లైక్ మన విజిఎస్ కాదు వేరే 2-3 కంపెనీస్ ఏంటంటే ఇట్లాంటి బుక్స్ పెట్టినాయి. బట్ ఇక్కడ మన హైదరాబాద్ ఆర్గనైజేషన్ బ్రెయిన్ మ్యాపింగ్ అకాడమీ అని ఉంటుంది, వాళ్ళు ఒక మంచి ఆ బుక్స్ బాగుంటాయి. అంటే ఒక 6th క్లాస్ స్టూడెంట్కి ఆ ఏజ్ వరకు ఏది కావాలి. సో అలా ట్రైన్ అది ఒక మెథడ్. ఎవరన్నా స్టూడెంట్ బాగా డిఫికల్టీ ఫీల్ అవుతున్నాడు అనుకోండి ఈ బుక్స్ నుంచి కూడా రావచ్చు. వచ్చాక ఇందా మనం అనుకున్నట్టుగా ఆర్ఎస్ అగర్వాల్ ఎలా అయితే ఉంది, ఇక్కడ కూడా ఆర్ఎస్ అగర్వాల్ది మంచి బుక్ ఉంటుంది.
యాన్ అప్రోచ్ టు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అని ఆ బుక్ కూడా మనం చేసుకుని తీసుకెళ్తే బాగుంటుంది. ఓకే, సో ఈ ఫోర్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి. ఫోర్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇంగ్లీష్ ఉందనుకోండి, ఒక మంచి గ్రామర్ బుక్ పెట్టుకోవచ్చు. ఎక్కువ మంది మనకి ఇండియన్ దీంట్లో రన్ అండ్ మార్టిన్ ఎక్కువ వాడతాం, మీరు చదివే ఉంటారు. అదే ఇప్పటికీ ఇంకా ఆ పుస్తకాన్ని వేరొక ఆధారం దాన్ని అప్డేట్ చేస్తున్నారు. సో దాంతోపాటుగా ఏంటంటే కొంచెం ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్కి ఎక్కువ మంది పిల్లలు వాడే బుక్ ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అని ఎస్పి బక్షి అని ఉంటుందండి. అదేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వెళ్ళొచ్చు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అలాగే కిరణ్సీ అలాగే ఉన్నాయి, అలాగే ఇటు ఆర్ఎస్ అగర్వాలి ఉన్నాయి పాపులర్ బుక్స్. సో ఇందులో ఏంటంటే పబ్లిషర్ ఎవరైనా పిల్లలు ఏం చేయాలంటే, మీ దగ్గర ఏ బుక్ ఉందనుకోండి, మీ మీ ఫ్రెండ్ దగ్గర ఇంకో బుక్ ఉందనుకోండి, ఒక టాపిక్లో మీరు ఈ ఒక పుస్తకం చేశారు, మీ ఫ్రెండ్ దగ్గర బుక్ తీసుకుని అందులో టాపిక్ చదవకుండా స్ట్రైట్గా క్వశ్చన్స్ చేసేయాలి. అంటే మీకున్న నాలెడ్జ్ తోటి ఏ ఆధార్ బుక్లో ఇచ్చాయినా మీరు చేయగలిగారంటే ఆ చాప్టర్ మొత్తం మీకు వచ్చాయి. ఓకే, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే గడిచిన 20-30 సంవత్సరాల పేపర్లు తీసుకొని ఎంతో ఎఫర్ట్స్ తోటి ఈ పబ్లిషర్స్ అందరూ ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు పాపం. అంటే చాలా క్వశ్చన్ బ్యాంక్ ఉంది వాళ్ళ దగ్గర. సో దానివల్ల రిపీటెడ్గా అవే వస్తుంటాయి. సో క్వశ్చన్ ప్యాటర్న్ అవన్నీ అవే వస్తుంటాయి. సో అందువల్ల స్టూడెంట్స్ ఏం చేయాలంటే, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే నేను ఏం చెప్తుంటానంటే, మీ దగ్గర ఉన్న పుస్తకం మీ ఫ్రెండ్కి ఇచ్చి నువ్వు ఆ కంటెంట్ చేసుకో, ముగ్గురు మూడు పుస్తకాలు కొనుక్కో అనే ఆ స్థాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అందుకని ఇలా ఇంగ్లీష్కి ఇలా వెళ్ళొచ్చు అండి. జనరల్ నాలెడ్జ్కి ఏంటంటే రెగ్యులర్గా చాలా బుక్స్ మనకు పేపర్ చదువుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ అవి చూడడానికి. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఉందనుకోండి, నెక్స్ట్ అది ఇంకో 1 ఇయర్ పోతే హిస్టరీకి వచ్చేస్తా అంతే. అందుకని మీకు ఏంటంటే ఫస్ట్ నుంచి చదువుతుంటే సరళ అర్థం అవుతుంది, ఎట్లాంటి క్వశ్చన్లు ఇవ్వచ్చు. లేకపోతే డిగ్రీ సరిపోతుందండి, డిగ్రీ సరిపోతుంది. పెద్ద మార్క్స్ మీద ఎవరు రిస్ట్రిక్షన్ పెట్టలేదండి, ఐఏఎస్కే లేదు. అందువల్ల ఎట్ వచ్చి ఏంటంటే కొంచెం డిగ్రీ కొంచెం మార్కులు 60% ఉంటేనే బయట మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని ప్లేస్మెంట్స్ తీసుకునేటప్పుడు ఒక విద్యార్థి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఒక 60% ఉంటేనే ఎక్కువ కంపెనీలు కన్సిడర్ చేస్తాయండి. కాబట్టి ఆ 60 మినిమం మెయింటైన్ చేయాలి. అంటే 60 చేయాలని కాదు, మినిమం 60 చేయాలి. అంటే రేపొద్దున ఫ్యూచర్లో అన్ఎంప్లాయ్మెంట్ తీసుకెళ్లాలంటే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత కూడా కొన్ని కంపెనీస్ తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసి సాఫ్ట్వేర్లోను వాటిలోనూ ట్రైన్ చేసి కూడా మళ్ళీ 3 ఇయర్స్ బీఎస్సీ కూడా వాళ్ళే చేయిస్తున్నారు. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీకే పరిమితమైన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇటు బీఎస్సీ బీఏ బీకామ్ వాళ్ళకు కూడా వస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఆ మినిమం పర్సంటేజ్ పెట్టుకోవాలి. ఆ సబ్జెక్ట్లో ఆ పర్సంటేజ్ ఉన్నప్పుడే ఈ స్కిల్స్ కూడా బాగుంటాయండి, కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఉంటుంది. అయితే బేసిక్గా తేడా ఏంటంటే మనకు ఎగ్జామ్లో అక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కాకుండా రెగ్యులర్గా మన డిగ్రీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదో 5 మార్కులకు వచ్చిన 3 మార్కులకు వచ్చిన 10 మార్కులకు వచ్చిన ఉంటుంది ఆన్సర్ చేస్తాం. ఇంచుమించుగా మనం చదివిన క్వశ్చన్సే వస్తూ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అలా కాదు, ఆ క్వశ్చన్ టిష్ చేసి ఇస్తారు, ప్యాటర్న్ మారుతుంది. అంటే మీకు ఎక్కువ స్కిల్ సెట్ ఉంటేనే దాన్ని తిప్పి ఇచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది, చేయగలుగుతాం. అది కూడా కొంచెం లాజిక్స్ అవన్నీ కూడా ఈ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అందులో టైర్ 1లో ఏంటంటే 4 అయిపోయాక 200 మార్క్స్ ఉంటుందండి ఇది. ఇందులో ఆ సంవత్సరం ఉన్న కాంపిటీషన్ బట్టి ఒక కట్ ఆఫ్ తీసుకుంటారు అన్నమాట. తర్వాత ప్రతి సెక్షన్లో మినిమం కట్ ఆఫ్ రావాలి, టోటల్ కట్ ఆఫ్ రావాలి. అంటే లాస్ట్ ఇయర్ మన ఎక్స్పీరియన్స్ చూసినట్టయితే 120-130 మధ్యలో ఆ కట్ ఆఫ్ ఉంది. ఆ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళని టైర్ 2కి పిలుస్తారు. టైర్ 2లో ఏంటంటే 4 సబ్జెక్టులు ఉండవండి, ఇంగ్లీష్ మ్యాథ్సే ఉంటాయి, ఫుల్ పేపర్స్ ఉంటాయి. మళ్ళీ అవి 100-100కి ఉంటాయండి, 200-200కి ఉంటాయి. ఓకే, 400 ఉంటాయి, ఫుల్ డీటెయిల్డ్ పేపర్ ఉంటుంది. సో అందువల్ల మళ్ళీ ఇదే సబ్జెక్ట్ మన స్టాండర్డ్ డిఫికల్టీ లెవెల్ టైర్ 2కి వెళ్ళగలుగుతారండి, వెళ్ళొచ్చండి, వెళ్ళొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇదే సబ్జెక్ట్ మరో ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే టైర్ 2 కూడా డీటెయిల్డ్ పేపర్ ఉంటుంది. సో అందువల్ల టైర్ 1లో క్వాలిఫై అయితేనే మీరు టైర్ 2 పిలుస్తారు. ఆ తర్వాత అది కూడా అయిపోయాక ఇంతకుముందు ఏంటంటే మనకు ఒక ఇంటర్వ్యూ సిస్టమ్ ఉండేది, అది తీసేసి వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఒక డిస్క్రిప్టివ్ పేపర్ ఇస్తారు. ఇప్పుడు దాకా మీకు ఆబ్జెక్టివ్ చెక్ చేశారు కాబట్టి ఓవరాల్గా ఈ మార్క్స్ అన్ని తీసుకుని దీన్ని లిస్ట్ చేసి తర్వాత మన ఉన్న వేకెన్సీని బట్టి జనరల్గా ఎస్ఎస్సి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనేషన్ ఉండే అన్ని ఆర్గనేషన్స్ ఉంటాయి కాబట్టి తర్వాత అప్లికేషన్ టైంలోనే వెళ్ళాక ఆప్షన్స్ తీసుకుంటారు. మీకు ఆర్డర్లో వస్తే ఏ పోస్టులు కావాలి ఏంటనేది తీసుకుంటారు. సో అప్లికేషన్ జనరల్గా ఏముంటాయండి అంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ దగ్గర నుంచి అలాగే ఏజీ ఆఫీస్ ఆడిటర్స్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ మేడం. లేదండి, ఇక ఇందులో వచ్చిన వాళ్ళు అందులోకి అలాట్ చేస్తారు. గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులో పే స్కేల్ ఎలా ఉంటుందండి? పే స్కేల్ ఇప్పుడు మనకు గ్రూప్ సి అది తీసుకున్న వాళ్ళు ఇంకా రివిజన్ అది రాకుండా
50-60,000 మధ్యలో ఉంటుందండి. తర్వాత పోస్టింగ్ని బట్టి డిపార్ట్మెంట్ని బట్టి ఇది కూడా ఉంటుంది అన్నమాట. తర్వాత అందులో ప్రమోషన్స్ కూడా మళ్ళీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కొద్దిమంది ఇలా ఎస్ఎస్సీలో వెళ్ళి ఒక 10-15 ఇయర్స్ వర్క్ చేశాక సివిల్ సర్వీస్ క్యాడర్ కూడా వచ్చేస్తారు వాళ్ళు. సో ఇది ఒక మంచి మార్గం అన్నమాట. మీరు అన్నట్లుగా డిగ్రీ నుంచే టైం వేస్ట్ చేసుకోకుండా, అవునండి, ప్రతిరోజు ఇంత టైం అని కేటాయించుకొని సబ్జెక్ట్ వైపు ముందుగా ఒక గోల్ పెట్టుకుని ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా చాలా వచ్చేమో. చాలా బాగుంటుంది. అంటే ముఖ్యంగా అందరూ ఏంటంటే డిగ్రీ అయిపోయాక మొదలు పెడతారు ఈ ప్రిపరేషన్. ఎగ్జాక్ట్లీ అండి. సో అంటే నా దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే నేను ఏం చెప్తానంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఈ టైం ఎందుకు వేస్ట్ చేస్తాం, అలా అలా వెళ్ళి ఇప్పుడు ఈరోజు మనకు కొన్ని కాలేజీలు కూడా అట్లాంటి కోర్సెస్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రావాలి డిగ్రీతో, డిగ్రీ నుంచే పిల్లలకి ఈ విధమైన అవేర్నెస్ కల్పించేలాగా మన విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. తప్పకుండా వస్తాయి. మీలాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి అంటే పిల్లలకి తెలియని విషయాన్ని ఇప్పుడు ఫోకస్డ్గా ఎక్కడ ఫోకస్ చేయాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి అనేది వాళ్ళకి తెలియకపోయినా తెలియచేసేందుకు మీలాంటి వారు కూడా ముందుకొచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ కోర్సుకు సంబంధించిన ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో అడ్రస్ చేస్తాం. థ్యాంక్ యూ.